있는데. 미스터. 미스터. 14 నెలల జాతం ఇచ్చేస్తా, 1 మంత్ సాలరీ. ఈ సంవత్సరం ఏదైతే సుధాకర్ అన్న 22 సంవత్సరాల అబ్బాయి, ఆ అబ్బాయికి 2 కిడ్నీలు కూడా పనిచేయని పరిస్థితుల్లో 4 లక్షల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. మరో 4 లక్షల రూపాయలు కావాలా? ఆ 4 లక్షల రూపాయలు ఉన్నట్లయితే ఆ అబ్బాయికి అన్ని రకాల కూడా వైద్యం అందుతుంది, సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా జీవితకాలం ఆయురారోగ్యాలతో ఉంటాడు, కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచన చేయడం జరిగింది. ప్రకారంతో ఓ 4 లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు పెట్టి, ఆ వైద్యం కోసం ఖర్చే కాకుండా ఈ బిడ్డకి ఓ 50,000 రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ చేసినట్లయితే ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు అంచనాలకు మించి అనేక మంది ముందుకు వచ్చి, సార్ కిడ్నీ బాధితుడికే కాదు, మీరు చేస్తున్నటువంటి ఆ దివ్యాంగులకి ట్రైసైకిళ్లు కానీ, వినికిడి యంత్రాలు కానీ, చేతి కర్రలు కానీ, ఇంకా ఎవరైనా అత్యవసరంగా ఏదైనా అవసరమైతే వారికి కూడా మా వంతుగా సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టమని ఎంతో మంది స్పందించారు, వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. కాబట్టి అనుకున్న లక్ష్యం పూర్తయింది కాబట్టి 4 లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు పెడతాం, 70,000 రూపాయలు ఆ పాప పేరుతో ఫిక్స్డ్ చేస్తాం. కేవలం వైద్యం చేయించడమే కాదు, ఏడాది పాటు ఆ అబ్బాయికి అన్ని రకాల మందులు గాని, అన్ని రకాల వైద్యుల పరీక్షలు గాని, అన్ని రకాల అండగా ఉండేదానికి అపోలో హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, అంబులెన్స్ తీసుకుని వచ్చారు. ఇక్కడి నుంచే ఆ అబ్బాయి నేరుగా అంబులెన్స్ లో తీసుకెళ్లి అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని సంపూర్ణ ఆయురారోగ్యవంతుని చేసి, ఆ వ్యాధితో ఆ అబ్బాయి జీవితకాలం 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పూర్తి బాధ్యతలు అపోలో హాస్పిటల్ స్థానిక ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కలిసి తీసుకుంటామని తెలియజేస్తూ, ఏదైతే నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, ఏ సమస్యలోనైనా ఏలు పెట్టకూడదు, ఏలు పెడితే ఆ సమస్య పరిష్కారం అయ్యి తీరాల. 3.5 సంవత్సరం ముందు ఆటో వంశీ విషాద గాథ మీకందరికి కూడా తెలుసు. ఆటో వంశీ విషాద గాథకి ఎవరికి వాళ్ళు ఇచ్చారో, అందరూ వచ్చారు, పరామర్శించారు, పరామర్శలతో సమస్య పరిష్కారం కాదు. 11 లక్షల రూపాయలు ఆ రోజు అవసరమైతే ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం వద్దకి, దాతల వద్దకి నేనే వెళ్ళి ఆ కుటుంబానికి సింహపురి హాస్పిటల్ సహాయ సహకారాలతో ఆపరేషన్ చేయించడమే కాకుండా, ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలకు కూడా నెల నెల ఫిజియోథెరపీ డాక్టర్లతో మాట్లాడి ఫిజియోథెరపీ చేయిస్తా ఉన్నానని చెప్పి ఎంతమంది మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ సమస్య కూడా ఏలు పెట్టకూడదు, ఏలు పెడితే వెనక్కి రాకూడదు. అందుకు నా ఒక్కరి ప్రయత్నం సాధ్యం కాదు, మీ అందరి సహకారం కావాలా. ఈ యొక్క నా ప్రయాణంలో నాకు అత్యంత ఇష్టం, రాజకీయాల్లో అత్యంత ఇష్టం సామాజిక సేవా కార్యక్రమాలు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్న తృప్తి మరి దేంట్లో ఉండదు. ఈ మహాయజ్ఞంలో నా అంచనాలకు మించి, నా అంచనాలకు మించి ఈ మహాయజ్ఞంలో స్పందించినటువంటి స్నేహితులకి, దాతలకి, అందరికీ పేరు పేరున 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమస్య పరిష్కారం మీడియా కీలక పాత్ర పోషించింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కాకుండా సోషల్ మీడియా కూడా ఈ యొక్క సమస్య పరిష్కారానికి కీలక పాత్ర పోషించింది. ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు, ప్రింట్ మీడియాకి ధన్యవాదాలు, సోషల్ మీడియాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ